గురజాల మండలం చెల్లగుడిపాడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతరను ఉద్దేశించి అర్చకులు టి పుల్లయ్య మాట్లాడుతూ, అంకాలమ్మ తల్లి తిరునాళ్ళ అయిపోయిన తరువాత 5వ రోజు నుండి పోలేరమ్మ తిరునాళ్ళు ప్రారంభమవుతాయని, మొదటిగా బియ్యం కొలత, 2వ రోజు చంద్రపట్నం, 3వ రోజు అమ్మవారికి బోనాలు, కుంకుమ బండ్లు, అమ్మవారికి ప్రత్యేక అలంకరణ కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తారు. పిలిస్తే పలికే దైవం మా ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులవుతారని తెలియజేశారు. నాకు తెలిసిన 40 సంవత్సరాల నుంచి చేస్తాం. ముందు అంకాలమ్మ తల్లి చేస్తాం, తర్వాత పోలేరమ్మ చేస్తాం. అక్కడ 5 రోజులు, ఇక్కడ 5 రోజులు, చంద్రపట్నంతో 6 రోజులు, అక్కడ 6 రోజులు. 9 రోజే బియ్యం కొలత, 2వ రోజేమో జలబిందు, 3వ రోజేమో ఇక్కడ పుట్ట బంగారం, 4వ రోజు రేణుకా యుద్ధం, బోనాలు, నైట్ బళ్ళు, తర్వాత మళ్ళీ రెండు నరకటం, ఏట్ల పోయటం, చంద్రపట్నం బలి తిరగటం. అది ఈ కార్యక్రమం గొల్లగోళ్ళు ఉండాల్సిందే, 50 వరవన్నాలు మొత్తం ఉండాల్సిందే.